హలో అండి, నేను మీ సరళ ఎస్డీ బ్లాగ్స్ అండ్ ప్లాన్స్. ఈరోజు చిన్న వీడియో మీకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసింది, నా ఫోన్లో ఉంది, అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. అప్పటికి ఇప్పటికి మొక్కలు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవన్నమాట. కోలియస్ లేవు, కొన్ని మందారాలు లేవు, కొన్ని గులాబీలు లేవన్నమాట. కొన్ని అంటే కొన్ని ఎందుకో చనిపోయినాయి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకే తోటలో 2-3 పెడతాను, ఎందుకంటే కొన్ని ఒక సీజన్ వచ్చేసరికి అవి వాడిపోయి అసలు కనిపించవు. ఆ టైంలో ఏం చేస్తానంటే ఏదో ఒక కొమ్మ తీసుకొచ్చి దాంట్లో పెట్టడం వల్ల అది వచ్చేస్తుంది. మళ్ళీ దాని సీజన్ వచ్చినప్పుడు కింద బల్బ్స్ ఉంటాయి కదా, అవి మొలుస్తాయి అన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్లో దేన్ని తీయలేని పరిస్థితి, అందుకని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఒక ఆరెంజ్ కలర్ మందారం, వాటి క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, పువ్వులు ఇచ్చినవి. గులాబీలు చూడండి, గుత్తులుగా ఉండే అన్నమాట, క్రీపర్ లాగా వచ్చిండేది, దాన్ని లాస్ట్ కలర్ చేశాను. అది మందారం, ఆరెంజ్ కలర్ గులాబీ, ఇవన్నీ చిన్న కొమ్మలతో ప్రాపగేట్ చేశాను నేను, వచ్చాయి. కానీ ఒక 3-4 ఇయర్స్ వరకు పూలు పూసాయండి బాగానే. పక్కన వాటర్ ట్యాంక్ పక్కన వెనక వైపు, అంటే వెనక వైపు రోడ్డు నుంచి కింద నుంచి మాకు ఒక పెద్ద చెట్టు ఉండేది, ఆ షేడ్లో పెట్టేదన్నమాట చెట్లు. ఇప్పుడు ఆ చెట్లు కూడా కొట్టేశారు, కొట్టేసేసి 2 చెట్లు లేకుండా. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాను తొట్లు. అప్పుడంటే ఆ 2 చెట్లు ఉండేవి, వాటి నీడను పెట్టేదాన్ని. కొన్ని కొన్ని మోసుకొచ్చుకోగలిగాయి, మోసుకొచ్చుకునేవి, కొన్ని ఏవో ఎండకు తట్టుకుంటాయిలే అనుకున్నవి మాత్రం ఉంచేదాన్ని. చూడండి వడ్లిపోయింది. ఈ వీడియో నాకు తెలిసి అది ఖచ్చితంగా సమ్మర్లోనే, ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చూస్తుంటారు కదా, తొట్లన్నీ షేడ్లో పెట్టాను కదా, ఆ ప్లేస్లో అవి ఉన్నాయంటే ఖచ్చితంగా అది సమ్మర్ అన్నమాట. ఇది మళ్ళీ చూడండి, మళ్ళీ ఆకులు తీసి, అంటే అప్పటికే సగం కటింగ్ అయిపోయింది, కట్ చేయడం జరిగింది. ఆ ఆకులన్నింటినీ నేను మల్చింగ్ కోసం యూజ్ చేసేదాన్ని, ఎందుకంటే లీఫ్ కంపోస్ట్ కూడా మనకు యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇక్కడ పైనుంచి చూస్తే అమర్లిల్లీస్ కనకాంబరం కలర్ కనిపిస్తాయి చూడండి, అవి ఒక్క కుండీలో మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ 2-3 ఉన్నాయి, కానీ 2 తొట్లు పిల్లులు తిరగడం వల్ల అటు ఇటు తిరుగుతూ పడిపోయినాయని అవతల ఇంటి వాళ్ళు చెప్పారు. ఇంకా నేను వాటిని ఎక్కడ పెట్టానో కూడా నాకు గుర్తు లేదు, అంటే ఏదో ఒక తొట్లు మాత్రం ఉంటుంది అన్నమాట. అదే అండి, బాయ్ అండి.